నా పేరు వి శోభారాణి కేజీబీవి రాఘవాపూర్ రూరల్ సిద్దిపేట నాకు 7వ తరగతిలోని 9వ పాఠంలోని భాషాంశాలు మొత్తం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ 9వ తరగతిలోని భాషాంశాలు 9వ తరగతి పాఠం ఏకులం కవి చెరబండరాజు ఈ ఏకులం అనే పాఠంలోని భాషాంశాలు ఇవ్వడం జరిగింది ఆ భాషాంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి కొన్ని సంధి పదాలను ఇవ్వడం జరిగింది సంధి అంటే ఏంటి అసలు సంధి అంటే రెండు పదాల కలయికను సంధి అంటాం రెండు అచ్చుల కలయికను సంధి అని అంటాం సంధి పదాలు విడదీసి ఒక పదాన్ని విడదీసినప్పుడు రెండు పదాలు వస్తుంటాయి మొదటి పదానేమో పూర్వపదమని రెండవ పదాన్ని పరపదమని అంటాం సంస్కృతంలో సంధి అంటే పూర్వపదంలోని చివరి అచ్చు పరపదంలోని మొదటి అచ్చుని కూడా సంధి అని అంటాం సంధులు రెండు రకాలు ఉంటాయి సంస్కృత సంధులు తెలుగు సంధులు అని సంస్కృత సంధులలో సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి వృద్ధి సంధి అట్లా ఉంటాం తెలుగు సంధులలో అకార సంధి ఇకార సంధి ఉకార సంధి అని ఉంటాయి మనకి ఇక్కడ ఈ పాఠంలో తెలుగు సంధులను ఇవ్వడం జరిగింది ఈ పాఠంలో మనకి ఉత్వ సంధిని ఇత్వ సంధిని పరిచయం చేయడం జరిగింది ఉత్వ సంధి అంటే ఉకార సంధి అని ఇత్వ సంధి అంటే ఇకార సంధి అని కూడా అంటాం మనకి ఇక్కడ ఈ పదాలను విడదీయండి సంధుల పేర్లు రాయండి అని ఇచ్చారు డొక్కలెండి అనే పదాన్ని విడదీస్తే డొక్కలు ప్లస్ ఎండి డొక్కలు పదం పూర్వపదం ఎండి అనేది పరపదం డొక్కలు చివర ఏమొస్తుంది డొక్కలు అంటుంటే మనకు ఊ వస్తుంది ఊ ప్లస్ ఏ కలుస్తుంది ఎండి అనేది పరపదం డొక్కలు అనేది పూర్వపదం అవి రెండు కలిపినప్పుడు ఏమవుతుంది డొక్కలెండి అని అవుతుంది పూర్వపదం చివర ఏమొస్తుంది మనకు ఊ అనేది వస్తుంది కాబట్టి దాన్ని ఉత్వ సంధి అని అంటున్నాం ఉత్వ సంధి సూత్రం ఏంటి ఉకార సంధి ఉత్తునకు అచ్చుపరమైతే సంధి వస్తుంది ఉత్తు అంటే ఏంది ఊ అనే అక్షరాన్ని ఉత్తు అంటాం ఉకార సంధి అని అంటాం ఉత్వ సంధి అని కూడా అంటాం ఆ ఊకు ఏం కలిసింది ఏ కలుస్తుంది ఏ కలిసము డొక్కలెండి అని అంటున్నాం మళ్ళీ రెండోది బుట్టలల్లి ఇచ్చారు బుట్టలు ప్లస్ అల్లి బుట్టలు చివర ఏమొస్తుంది పూర్వపదం చివర ఊ వస్తుంది కాబట్టి ఊకు ఏం కలుస్తుంది ఆ కలుస్తుంది అచ్చు కలుస్తుంది కాబట్టి అది ఉత్వ సంధి అంటున్నాం గుడ్డలు ఉతికి గుడ్డలు ప్లస్ ఉతికి ఉకార సంధి రాముడు ఎప్పుడు రాముడు ప్లస్ ఎప్పుడు ఉత్వ సంధి ఇక్కడ సెకండ్ దానిలో ఏమిచ్చాడు మనకి కింది పదాలని కలపండి అన్నాడు ఫస్ట్ ఏమో పదాలని విడదీసాము ఇప్పుడు సెకండ్లోనో పదాలని విడదీసిన పదాలు ఇవ్వడం జరిగింది వాటిని కలపమని చెప్పాడు కులాలు ప్లస్ అని ఇచ్చాడు కలిపితే ఏమవుతుంది కులాలని వస్తుంది ఇక్కడ కులాలు అంటే ఊ వస్తుంది పూర్వపదం చివర ఊ వస్తుంది కాబట్టి ఉత్వ సంధి అవుతుంది సెకండ్ పదం కూటికి ప్లస్ ఇంత ఇచ్చాడు దాన్ని కలపాలి కూటికి ఇంత అయింది కూటికి పూర్వపదం చివర ఏమవుతుంది ఈ వస్తుంది ఈ వస్తుంది కాబట్టి అది ఇకార సంధి అంటాం ఇత్వ సంధి అని అంటాం మరి కోండ్రలు ప్లస్ ఏసి ఇచ్చాడు కోండ్ర లేసి అని అది కోండ్రలు ఊ వస్తుంది కాబట్టి ఉత్వ సంధి అవుతుంది తెలుగు పదాలు కాబట్టి ఇవన్నీ కబుర్లు ప్లస్ అవి ఇచ్చాడు కబుర్లని కబుర్లు ఊ వస్తుంది కాబట్టి ఉత్వ సంధి అంది ప్లస్ ఇచ్చాడు అంది పూర్వపదం చివర ఈ వస్తుంది కాబట్టి ఇకార సంధి ఇత్వ సంధి సూత్రం ఇకార సంధి అంటాం దాన్ని ఇత్వ సంధి అని కూడా అంటాం ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది ఇత్తు అంటే అశ్వాక్షరం అని అశ్వాక్షరం అంటే పొట్టి అక్షరం అంటాం చిన్న అక్షరం అని అంటాం ఈ అనేది అశ్వాక్షరం ఈ అనేది దీర్ఘాక్షరం ఇంకా ఇక్కడ మనకి ఏమిచ్చాడు కింది పట్టిక ఆధారంగా సరి అయిన ప్రత్యయాలతోటి ఖాళీలని పూరించమని ఇవ్వడం జరిగింది మరి మనం 6వ తరగతిలోనే నేర్చుకుంటాం విభక్తి ప్రత్యయాలు అని విభక్తులు డూమువులు ప్రథమ విభక్తి నిన్నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి అని
చేతన్ చేయి తోడంతోన్ తృతీయం విభక్తి అని కొరకున్ కై చతుర్థి విభక్తి అని వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమీ విభక్తి అని కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి అందున్నన్ సప్తమీ విభక్తి ఓ ఓ యు ఓరి ఓసి అనేది సంబోధన విభక్తి అనేది మనము ఆరు తరగతిలోనే నేర్చుకొని ఉంటాం మరి అసలు విభక్తి అంటే ఏంది ఒక వాక్యంలోని వేరు వేరు పదముల అవ్యయములను కలిగించు ప్రత్యయములను విభక్తులు పదములని విభక్తులు అని అంటారు విభక్తి అనగా ఏర్పాటు విభాగము అని అర్థం ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఆ పారాగ్రాఫ్ లో ఏమి ఇచ్చాడు కింద కొన్ని విభక్తి ప్రత్యయాలను ఇచ్చాడు కు ఓ చేత కి ము వలన లో కొరకు కంటే అని ఇవ్వడం జరిగింది మరి ఈ పదాలని ఈ పారాగ్రాఫ్ లో సరిగా మనం పెట్టడం పెట్టాలి అనగనగా ఒక రాజ్యం డాష్ ఇచ్చాడు మనకి అక్కడ ఆ డాష్ లో ఏం పెట్టాలి అనగనగా ఒక రాజ్యం మూ అనేది ఏంటి డూ మూవులలో మూ వస్తుంది అది ప్రథమ విభక్తి అట్లా అన్ని ఖాళీలలో ఈ పదాలన్నీ కింద నింపాలి అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యము డాష్ ఇచ్చాడు అక్కడ ఆ రాజ్యము లో పదం వస్తుంది కాబట్టి లోన్ లో కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది ఏమవుతుంది షష్ఠీ విభక్తి అవుతుంది లో ప్రజల కోసం కోసము అనేది ఎక్కడొస్తుంది మనకి కొరకున్ కై చతుర్థి విభక్తిలో వస్తుంది మతాలు లేవు వారంతా ఒకరికొకరు కొరకున్ కై కొరకున్ కై అనేది ఏం విభక్తి చతుర్థి విభక్తి వారంతా ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకుంటారు వారి అక్కడ డ్యాన్స్ ఇచ్చాడు వారి తర్వాత ఏం పెట్టాలి వారి కంటే బలనన్ కంటే పట్టి అనేది పంచమీ విభక్తి వారి కంటే మంచివారు ప్రపంచంలో ఎవరూ లేరు లో అనేది ఏమవుతుంది లో కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠీ విభక్తి అవుతుంది ఎవరూ లేరు అన్నదానం ఇచ్చాడు అక్కడ పక్కకి డ్యాష్ ఇచ్చాడు అన్నదానం వలన వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి అన్నదానం వలన అన్నదానం చేయబడింది కానీ ఆ అన్నదానాన్ని అక్కడ మళ్ళా డ్యాష్ ఇచ్చాడు అన్నదానాన్ని కీ పెట్టాలండి కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది ఏంటి షష్ఠీ విభక్తి ఆ అన్నదానానికి ఎవరూ రాలేదు కారణం ఆ ఊరి ప్రజలు ఎవరు కష్టపడి సంపాదించుకున్నది వారే తింటారు ఇది విని రాజు సంతోషపడ్డాడు అక్కడ మళ్ళా ఖాళీ ఇవ్వడం జరిగింది అక్కడ ఏం పెట్టాలి ఓ ప్రజలారా ఓ పెట్టాలి ఓ ఓయి ఓరి ఓసి అనేది ఏంటి సంబోధన ప్రథమ విభక్తి ఓ ప్రజలారా మీరంతా ధన్యులు మీ పక్కకి డ్యాష్ ఇచ్చారు మీకు నా జేజేలు అన్నాడు రాజు కు అనేది ఏంటి మళ్ళా కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి జేజేలు అన్నాడు రాజు ఆ విభక్తి ప్రత్యయాలతో ఈ పారాగ్రాఫ్ను మనం పూర్తి చేయడం జరిగింది ఇంతటితో అందరికీ నా ధన్యవాదాలు